లాస్ట్ ఎపిసోడ్లో ద్రౌపది స్వయంవరాన్ని ద్రుపదుడు ప్రకటిస్తాడు. అయితే ఈ స్వయంవరానికి అర్జునుడు వస్తాడా రాడా, అయితే ఎలా వస్తాడు, దాని గురించి మనం ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. అయితే ఈ పాండవులు కుంతి అందరూ ఆ కాంపల్య నగరం చుట్టుపక్కలనే నివసిస్తుంటారు. అయితే ఒకరోజు పాండవులు అట్లా నడుస్తూ వెళ్తూ ఉంటారు. అదే దారిలో చాలామంది బ్రాహ్మణ్స్ ఈ స్వయంవరాన్ని చూస్తేందుకు వెళ్తూ ఉంటారన్నమాట. అంటే రాజు కూతురు స్వయంవరం అంటే ఎలా ఉంటుంది, చాలా హంగామా ఉంటుంది కదా, చాలామందికి కానుకలు ఇస్తారు, భోజనం పెడతారు. సో చాలామంది నిరుపేద బ్రాహ్మణ్స్ ఉంటారు కదా, సో అందరూ నడుస్తూ కాంపిలే నగరం వైపు ఆ స్వయంవరం చూసేందుకు వెళ్తుంటారు. అందులో ఒక బ్రాహ్మణుడు ఒక అవిటివాడు అనమాట. అతనికి కట్టబట్టుకొని నడుస్తున్నాడు, ఒక కాలు వంకరగా ఉంటుంది, సో ఇంకో కాలుతోనే అంటే కట్టబట్టుకొని నడుస్తూ ఉంటాడు అనమాట, అంటే ముసలివాడు కూడా. సో అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ పాండవుల్ని పిలిచి మీరు నాకు ఒక సహాయం చేయాలని అడుగుతాడు. పాండవుల మనస్తత్వం ఏంటంటే ఎవరు సహాయం అడిగినా కానీ చేస్తారనమాట. అయితే ఆ బ్రాహ్మణుడు వీళ్ళని అడుగుతాడు, నేను కాంపిల నగరానికి వెళ్తున్నాను, అక్కడ ద్రౌపది స్వయంవరం నడుస్తుంది, సో మీరు ఎలాగైనా కానీ నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి దింపండి అని బ్రాహ్మణుడు చెప్తాడు. అప్పుడు భీముడు చాలా అవలీలగా అతన్ని ఎత్తుకొని ఇక వీళ్ళందరూ పాండవులు కాంపిల నగరానికి నడుస్తూ వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ డెస్టినీ చూడండి, బ్యూటీ ఏంటంటే మనము ఏదో చేస్తాం అనుకుంటాము, అంటే ఒక పని ఇది చేయడం మంచిది కాదు, ఇక్కడ వెళ్ళొద్దు అనుకుంటాం. యాక్చువల్గా దేవుడు నిన్ను ఆ పని చేసినందుకే పుట్టించాడంటే నేను ఖచ్చితంగా దేవుడు అక్కడ నేను తీసుకెళ్తాడు. ఒక మంచి కార్యం చేసినందుకు నేను పుట్టించాడంటే నువ్వు ఎంత తప్పించుకున్నా కానీ ఆ పనిని తప్పించుకోలేవు, డెస్టినీ అలా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఆ స్వయంవరంలో పాల్గొనొద్దని అనుకుంటారు, ఎందుకంటే అక్కడికి వెళ్తే దుర్యోధనం ఉంటాడు, వాడు చూస్తాడు, మళ్ళీ అనవసరంగా పెద్ద యుద్ధం అవుతుంది, ఆ మూర్ఖంతో ఎందుకు గొడవ అనుకొని వీళ్ళందరూ పాండవులు కొంత ఇక్కడ అడవిలోనే మంచిగా నివసిస్తుంటారు అనమాట. ఎందుకు మళ్ళీ వాడు కూడా పెద్ద నాన్న కొడుకు వాడిని చంపడం ఎందుకు, ఇవన్నీ వేస్ట్, ఇక వాడు ఏదో ఒకటి వాడు బతుకు వాడు బతకరి అన్నట్టు ఈ పాండవులు కొంచెం దాచుకొని ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు వెళ్తుంటే అక్కడ బ్రాహ్మణుడు ఆ ప్రదేశానికి తీసుకెళ్తాడు అనమాట. అంటే ఇది విధి అనమాట, విధి అంటే వీళ్ళలో ఉన్న ఒక మంచి గుణం ఏంది, వీళ్ళు సహాయం చేసే గుణం అనమాట. ఎప్పుడైతే బ్రాహ్మణుడు సహాయం అడిగాడో వెంటనే వీళ్ళు అతను తీసుకొని ఆ కాంపిల నగరానికి వెళ్తాడు. అయితే ఎట్లా అక్కడికి వెళ్ళాగని కొద్దిసేపు అక్కడ ఉంటారు అనమాట వీళ్ళు పాండవులు. అయితే ఇప్పుడు అక్కడ పోటీ జరుగుతుంటుంది. ఆ పోటీ ఏంటంటే ఒక మత్స్య యంత్రం అంటారు, అంటే ఒక మంచి కొంచెం హైట్లో ఒక ట్రాన్స్పరెంట్ షీట్లో ఒక కంటైనర్లో వాటర్ ఉంటుంది, అందులో ఒక ఫిష్ ఉంటుంది, దాని రిఫ్లెక్షన్ కింద ఒక వాటర్ ఉంటుంది అనమాట, ఆ వాటర్లో దాని రిఫ్లెక్షన్ ఉంటుంది, ఆ రిఫ్లెక్షన్ చూస్తూ కింద నుంచి బాణం సంధిస్తే ఆ చేప కంటికి తాకాలన్నమాట. అంటే అంత ప్రిసిషన్, అంత అక్యురసీ, అంత ఎక్స్ట్రాడినరీ విలి విద్య కార్డు మాత్రమే గెలవగలుగుతాను అనమాట. అయితే ఈ పోటీ నెగ్గగలిగేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు కొంతమందే ఉంటారు, అంతమంది ఉంటారు, అంటే ఒక్కరే కూడా ఉండరులే, ఎందుకంటే ఈ భూమి అనేది ఒక్కడి కోసమే కాదు, చాలామందిలో అంటే కొంతమంది ఖచ్చితంగా మోర్ దెన్ 1% అనేది ఉంటారు. అందులో అర్జునుడు, ఇంకా కర్ణుడు, ఇంకా మత్స్య రాజ్యానికి చెందినటువంటి ఒక రాజు కూడా, అంటే కొంతమంది ఉంటారు డెఫినెట్గా అది ఛేదించగలిగిన సత్త కలిగిన వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ పని అంటే ఇప్పుడైతే ఈ మత్స్య యంత్రం ఎవరైతే దాన్ని ఆ చేపని కంటిని కొడతారో, సో ఆ పోటీలో గెలిచినట్టు అప్పుడు ద్రౌపది అతన్ని వివాహం చేసుకుంటుంది. అయితే ఇక్కడ వచ్చిన రాజులలో దుర్యోధనుడు వస్తాడు, దుశ్శాసనుడు వస్తాడు, శకునుడు వస్తాడు, చాలామంది రాజులు వస్తాడు, అందులో కర్ణుడు కూడా వస్తాడు. ఇక్కడ కర్ణుడు చేస్తున్నటువంటి అధర్మమైన పని ఏంటంటే కర్ణుడు ఈ పోటీలో తన కోసం పాల్గొంటే ఎలాంటి ప్రాబ్లమే ఉండేది కాదు, కురుక్షేత్ర యుద్ధం వచ్చేదో కదా కూడా తెలియదు. ఈ కర్ణుడు వచ్చినటువంటి అధర్మం పని ఏంటంటే కర్ణుడు ఈ స్వయంవరాన్ని గెలిచి ఆ స్త్రీని దుర్యోధనుడికి ఇస్తా అని మాటిస్తాడు దుర్యోధనుడికి. ఇంత చెత్త మాట ఏదైనా ఉంటుందా, అరే వాడు ఎంత సహాయం చేస్తే మాత్రం మరి ఇంత నీచంగా తగ్గి ఉండకూడదు కదా. ఎప్పుడైతే నువ్వు స్వయంవరాన్ని గెలుచుకున్నావో ద్రౌపది నీకు భార్య అయిపోతుంది, నీ భార్యని పక్కోడికి ఇస్తావా, ఇది అధర్మం అన్నమాట. కర్ణుడు ఒకవేళ తన కోసమే ఆ పోటీలో పాల్గొని ఉంటే మొత్తం మహాభారతం వేరే విధంగా ఉండదు. ఇక్కడ ఈ కర్ణుడు చేసేటటువంటి అధర్మమైన పని వల్ల కాన్సిక్వెన్సెస్ చేంజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు కర్ణుడు పోటీలో పాల్గొంటున్నప్పుడు అంటే కర్ణుడి కంటే ముందు చాలామంది రాజులు వస్తారు, అందరూ విఫలం అవుతారు, ఎందుకంటే చాలా డిఫికల్ట్ టాస్క్ అది, చాలామంది చేయలేరు అనమాట. ఎప్పుడైతే కర్ణుడు వస్తాడో ఆ పోటీలో పాల్గొంటాడో విల్లు నెక్కి పెడతాడో ఆ టైంలో
ద్రౌపది ఒక మాట అంటది, నేను సూతపుత్రుని పెళ్లి చేసుకోను. సూతపుత్రుడు అంటేనే కర్ణుడికి చాలా కోపం వస్తారన్నమాట. సూతపుత్రుడు అంటే ఏందో మరి తెలియదు అన్నమాట, అతని కులాన్ని అతనే గౌరవించుకోవడం ఏందో అర్థం కాదు. అయితే తనకి వెంటనే కాన్సన్ట్రేషన్ తప్పిపోతానమాట. సో ఆ పోటీ నుంచి అతను వైదొలగాల్సి వస్తుంది. కాకపోతే ఆ రోజు నుంచి కర్ణుడు మనసులో పడిపోతారన్నమాట, ఈ ద్రౌపది నన్ను అందరి ముందు అవమానించింది, తనను కూడా నేను అవమానించాలి, బాధ పెట్టాలని ఒక మైండ్లో పెట్టుకుంటాను అన్నమాట. సో దీనివల్ల పాపం ద్రౌపదికి వేరే ఆప్షన్ లేక కర్ణుని ఏకాగ్రతని కోల్పోయే విధంగా ఒక మాట అనాలి కాబట్టి ద్రౌపది ఆ మాట అంటది. దానివల్ల పాపం తనకి భవిష్యత్తులో కర్ణుడి వల్ల కూడా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. సో యాక్చువల్గా కర్ణుడు చేసినటువంటి తప్పు ఇది. ఎందుకంటే కర్ణుడు ఆ స్వయంవరంలో దుర్యోధను కోసం పాల్గొనడం అనేది చాలా నీచమైన పని. పాపం ఈ ద్రౌపదికి వేరే మార్గం లేక ఆ మాట అనాల్సి వస్తుంది. ఎందుకంటే అందరి ముందల సడన్గా ఒక కార్యాన్ని ఆపాలంటే ఏదో ఒకటి చేయాలి అప్పుడు. సో తను ఆ మాట అంటదనమాట. ఆ విధంగా కర్ణుడు ఆ పోటీ నుంచి వైదొలికి వెళ్ళిపోతాడు అనమాట. సో దాని తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు ఉన్న రాజులలో ఎవ్వరూ ఆ లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. అప్పుడు పాపం ద్రౌపదికి పెళ్ళి ఎలా అవుతుంది? అందుకనే అక్కడ ఒక ట్రెడిషన్ ఉంటుంది, ఎప్పుడైతే క్షత్రియులు ఒక పోటీలో గెలవలేకపోతే మరి ఆ సమర్థత వేరే క్యాస్ట్లో చూస్తారు, ఇక్కడ బ్రాహ్మణ్స్ అడతారు అన్నమాట. అంటే క్షత్రియులు అందులో గెలవలేకుంటే ఫస్ట్ అంటే దాని తర్వాత బ్రాహ్మణులకు అవకాశం ఇస్తారు, ఆ తర్వాత వేరే కమ్యూనిటీకి, ఇట్లా స్టెప్ బై స్టెప్ వెళ్తుంటుంది అనమాట. అయితే అక్కడ ఉన్న బ్రాహ్మణ్స్లలో చాలామంది బ్రాహ్మణులు కూడా వస్తారు కదా. సో మీరులో కూడా ఎవరైనా సమర్థత ఉన్నవాళ్ళు విలువిద్యకారులు ఉంటే ఈ పోటీలో పాల్గొని ద్రౌపదిని గెలవచ్చు అని ద్రుపదుడు ప్రకటిస్తాడు. ఈ మాట వినగానే అక్కడ ఉన్న పాండవులు వెళ్ళిపోతుంటారు అనమాట. ఎందుకంటే పాండవులకు ఆ పోటీలో పాల్గొనడం ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మకి చెప్పలేదు, వాళ్ళు జస్ట్ మామూలుగా అటు తిరిగేందుకు వెళ్ళారు, భోజనం కోసం వెళ్ళారు తప్ప అటు పక్క. యాక్చువల్గా ఈ పోటీలో పాల్గొనాలని వాళ్ళకి ఇష్టం, ఎందుకంటే అక్కడ పోతే సేమ్ దుర్యోధనంతో మళ్ళీ గూడ పెట్టుకోవడం, ఎందుకు కూడా నీచుడు, మళ్ళీ వాడిని చంపేయాలి, వాడు పెద్దనాన్న కొడుకు, ఎందుకు వీంతో అనసరం గొడవ అవసరమా, వాడు బతికేదో బతకరి అనే విధంగా వాళ్ళ మైండ్లో పెట్టుకొని తల దాచుకొని బతుకుతున్నట్టే వాళ్ళు పాండవులంతా. సో అయితే ఇక్కడ ఏమైంది, వీళ్ళు బ్రాహ్మణ్స్లు సమర్థులైన వాళ్ళు, వీళ్ళు పాండవులే కదా, అంటే పాండవులు బ్రాహ్మణ వేషవాళ్ళు ఉన్నారు అక్కడ, యాక్చువల్లీ బ్రాహ్మణ్స్ కదా. సో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అయితే ఈ పోటీ జరుగుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి మెయిన్ కోఆర్డినేటర్ అంటే జడ్జ్ అనుకోవచ్చు శ్రీకృష్ణుడు ఉంటాడు. శ్రీకృష్ణుడు లేచి ఒక మాట అంటాడు, బ్రాహ్మణులారా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, ఒక వ్యక్తికి ఉన్న సమర్థత ఈ సమాజానికి ఉపయోగపడకపోతే ఆ సమర్థత ఉంటే ఏం లాభం? ఒక వ్యక్తి సమర్థుడై ఉండి కూడా తలదాచుకొని బతికితే అతడు సామర్థ్యం దానికోసం ఎంత కష్టపడ్డా కానీ ఆ కష్ట ఫలితం ఏమి ఉపయోగపడుతుంది సమాజానికి అని ఒక మాట అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుని మనసులో పడిపోతాయి, ఇది కూడా కరెక్టే కదా, మనం ఇంత సమర్థులం అయి ఉండి కూడా మన వల్ల సమాజానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి, అలా కాకుండా మనం తలదాచుకోవడం ఎందుకు అని వెంటనే ఒక ఆలోచన వచ్చి యుధిష్ఠిరుడు అర్జునుడు చెప్తాడు, అర్జునుడు భీముడు మీరు ఇద్దరు ఇక్కడే ఉండండి, అర్జునుడు పోటీలో పాల్గొంటాడు, మేము ముగ్గురు వెళ్ళిపోతాం, మనం ఐదుగురం ఇక్కడే ఉంటే ఆ దుర్యోధనుడికి ఖచ్చితంగా డౌట్ వస్తుంది, అనుమానం వస్తుంది, సో అందుకనే మీ ఇద్దరే ఇక్కడే ఉండండి అని చెప్పి నకులుడు సహదేవుడు యుధిష్ఠిరుడు వెళ్ళిపోతాడు, భీముడు అర్జునుడు అక్కడ ఉంటాడు. అప్పుడు అర్జునుడు ఇక పోటీలో పాల్గొనేందుకు రెడీ అవుతాడు. అర్జునుడిలో ఉన్నటువంటి ఒక నాగరికత ఏంటంటే, బ్యూటీ ఏంటంటే, అతను ఉన్న మంచి గుణం ఏంటంటే, ఆ పోటీలో పాల్గొంటున్నప్పుడు అందరికీ నమస్కారం చేస్తూ పెద్దవాళ్ళలో ద్రౌపదికి కూడా నమస్కారం చేస్తాడు. ఎప్పుడైతే ద్రౌపదికి నమస్కారం చేస్తాడో అక్కడ ఉన్న రాజులందరూ నవ్వుతూ ఉంటారు అన్నమాట, అరే ఒక స్త్రీకి నమస్కారం చేస్తాను అని. అంటే ఎంత మూర్ఖులో చూడండి అక్కడ ఉన్న వాళ్ళు, ఒక స్త్రీని గౌరవించలేని వాడు ఏ మనిషి వాడు? ఎందుకంటే స్త్రీ అంటే ఫస్ట్ మన అమ్మే గుర్తుకు రావాలి మనకు, మన తల్లి ఒక స్త్రీ, మనం ఫస్ట్ పుట్టినప్పుడు చూసేది స్త్రీ ఎవరు? అమ్మ. అంటే ఒక స్త్రీని గౌరవించట్లేమంటే నీ అంత నీచుడు వాడు ఉన్నాడు. సో ఇక్కడ అర్జునుడి యొక్క గొప్పతనం ఏంటంటే, స్త్రీని ఎంత అద్భుతంగా చూసుకుంటాడు అని ఒక నిదర్శనం చాలు, అతను చూపించినటువంటి ఒక వాత్సల్యం అనుకోవచ్చు స్త్రీ పట్ల, దాంతో గెలవచ్చు అనమాట. యాక్చువల్గా అంత అద్భుతమైనటువంటి గుణం అనమాట అర్జునుడు. సో అర్జునుడు ఈ ద్రౌపదికి నమస్కరించి ఆ పోటీలో పాల్గొంటాడు. ఇక అర్జునుడు నో డౌట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఆర్చర్, అతను ఖచ్చితంగా గెలుస్తాడు, గెలవలేకపోవడం అంటూ ఉంటుంది, ఎందుకంటే అతను చేసినటువంటి అంత హార్డ్ వర్క్ ఈజ్ వెరీ బ్రిలియంట్ గాయ్. సో ఇప్పుడు పోటీలో పాల్గొంటున్నట్టు అర్జునుడు పోటీలో గెలుస్తాడు.
గెలిచిన తర్వాత ఎలా ఉంటుంది కాన్సిక్వెన్స్, అక్కడ ఉన్న రాజులందరూ ఏం చేస్తారు, అక్కడ అర్జునుడు అనేది వాళ్ళకి తెలియదు, అతను ఒక బ్రాహ్మణుడే అనుకుంటున్నారు. కానీ ఈ క్షత్రియులంతా దీన్ని ఒప్పుకుంటారా? దీని తర్వాత ఏం జరిగింది, అక్కడ ఏమైనా యుద్ధం జరిగిందా, దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.